జోహార్ వైఎస్ఆర్ ఈ రోజు ప్రజా ప్రస్థాన పాదయాత్ర రంగారెడ్డి జిల్లా దాటుకొని నల్గొండ జిల్లాకు ఎంటర్ అయ్యింది మాకు స్వాగతం పలకడానికి వచ్చిన ఉమ్మడి నల్గొండ జిల్లా నలుదిక్కుల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మాల్ ప్రజలకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ శర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ 5 ఏళ్ళు ఎంత అద్భుతంగా పాలన చేశారో ఒక్కసారి గుర్తు చేస్తా రైతులకు రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇయ్యాలన్న మొట్టమొదట ఆలోచన చేసింది వైఎస్ఆర్ గారు రైతులకు మద్దతు ధర ఇచ్చాడు ప్రతి విధంగానూ ఆదుకున్నాడు రైతులకు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు పేదింటి బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఇంజనీరింగ్ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఎంతమంది పేదింటి పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించలేదు ఒక పేద ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని ఒక పేద ఇంట్లో జబ్బొస్తే ఆ కుటుంబం మొత్తం అప్పులు పాలైపోతుంది కదా అని ఏ నాయకుడు ఆలోచించలేదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఆలోచన చేసి పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదింటి పిల్లలు ఎంతమంది పేద ప్రజలు గొప్ప ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే వైద్యం చేయించుకున్నారు అంత గొప్ప పథకాన్ని ఆలోచన చేసి అద్భుతంగా అమలు చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు వైఎస్ఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల పక్కా ఇళ్లు పేదల కోసం కట్టి చూపించాడు ఒక నాయకుడంటే ఎలా ఉండాలి ఒక నాయకుడంటే పేదల కోసం ఎలా ఆలోచించాలి తన ప్రజల కోసం ఎలా ఆలోచించాలి యువత కోసం ఎలా ఆలోచించాలి నిరుద్యోగుల కోసం ఎలా ఆలోచించాలని ప్రతి వర్గానికి న్యాయం చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు నిరుద్యోగుల కోసము 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చాడు లక్షల కొద్ది 11 లక్షలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించాడు కార్పొరేషన్ల లోన్ల ద్వారా లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు కానీ వాటర్ ఛార్జీలు కానీ గ్యాస్ ఛార్జీలు కానీ బస్సు ధరలు కానీ ఏమే కానీ పెరగకుండా అన్ని సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు గత 7 ఏళ్లుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎలా ఉంది కేసీఆర్ గారి పాలన దొంగల పాలన నియంత పాలన నక్కలు ఎరుగని బొక్కలు లేవు నాగులు ఎరగని పుట్టలు లేవు కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి విద్యార్థులని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులని మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని చెప్పి వాళ్ళను మోసం చేశాడు మహిళలకు అసలు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తానని చెప్పాడు మహిళలను మోసం చేశాడు ఎస్సీ ఎస్టీలకు ఎస్టీ మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు ప్రతి ఒక్కరికి అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మోసం చేశాడు ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు ప్రతి వర్గాన్ని మోసం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక కేసీఆర్ గారు మాత్రమే మంచోడు మంచోడు అనుకుంటే
మంచం కోళ్ళు ఎత్తకపోయాడట కేసీఆర్ లాంటి వాడు. ఉద్యమకారుడు కదా అని పాలనను కేసీఆర్ గారి చేతిలో పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు? నీళ్లు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కే, నిధులు కేసీఆర్ గారి ఇంటికే, నియామకాలు కూడా కేసీఆర్ గారి కుటుంబానికి. ఎప్పుడు ఆలోచన చేశాడు కేసీఆర్ గారు ప్రజల గురించి? ఎప్పుడు వెళ్ళాడు కేసీఆర్ గారు సెక్రటేరియట్? ఈ నల్గొండ జిల్లాకు ఏం చేశాడు కేసీఆర్ గారు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలలో ఈ నల్గొండ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చాడో తెలుసా? 30 సార్లు వచ్చాడు. 30 సార్లు నల్గొండ జిల్లాకు వచ్చి ఈ ప్రజల సమస్యలను కనుక్కొని దాన్ని పరిష్కరించాడు వైఎస్ఆర్ గారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ వైఎస్ఆర్ గారు ఫ్లోరైడ్ నిర్మూలించాలని చెప్పి, నీళ్లు ఇవ్వాలని చెప్పి, ఎంత 50 కిలోమీటర్ల స్వరంగ మార్గంలో గ్రావిటీ కింద నీళ్లు తీసుకురావాలని వైఎస్ఆర్ గారు కలలు కన్నారు. వైఎస్ఆర్ గారు సుమారుగా పనులు పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు దాన్ని పట్టించుకోలేదు. ఈ రోజుటి వరకు కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదంటే, లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి అంటే నీళ్లు రాలేదు అంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు 2000 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయిపోయేది. కానీ కేసీఆర్ గారికి ఆ చిత్తశుద్ధి లేదు. డిండి అయితేనేమి, నక్కలగండి అయితేనేమి, ఉభయ సముద్రం అయితేనేమి, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఈ రోజుకు పూర్తయిపోయేవి. కానీ ఆయన వెళ్లిపోవడంతో వాటి గురించి పట్టించుకున్న నాయకుడు లేడు. లక్షల ఎకరాలకు ఈ రోజుటి వరకు కూడా నీళ్లు రాలేదు. నాగార్జున సాగర్ ఆ కెనాల్ ను ఆధునీకరించింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని పనులు చేశాడు! ఎస్సీ ఎస్టీల కోసము పోడు పట్టాలిచ్చాడు. 6 లక్షల ఎకరాలకు అసైన్డ్ భూమి అయితేనేమి, పోడు పట్టాలేమి అయితేనేమి, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేశాడు వైఎస్ఆర్ గారు. దళిత బిడ్డలకైతే 200 బాయ్స్ హాస్టల్, 200 గర్ల్స్ హాస్టల్ కట్టించాడు. ప్రతి విషయంలోనూ ఆదుకున్నాడు వైఎస్ఆర్ గారు. కేసీఆర్ గారు ఏం చేశారు? కేసీఆర్ గారు ఒక్కటంటే ఒకటి చేశాడు నల్గొండ జిల్లాకు అని ఇక్కడున్న ఏ ఒక్కరైనా చెప్పగలరా? తోడు పట్టాలు నేను పరిష్కరిస్తానని చెప్పాడు కేసీఆర్ గారు. అవసరమైతే నేను అధికారులతో వస్తా, నేను కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చొని ఈ సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ గారు చెప్పలేదా? మరి పోడు పట్టాల విషయాన్ని కేసీఆర్ గారు ఎందుకు పరిష్కరించలేదు? కుర్చీ లేవని పరిష్కరించలేదా? లేకపోతే ఆయన చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా? ఏ వర్గాన్ని పట్టించుకున్నాడు కేసీఆర్ గారు? కేసీఆర్ గారు లాంటి పనిమంతుడు పందిరేస్తే, కేసీఆర్ గారి లాంటి పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట. పక్కనే ఉంది పాలమూరు ప్రాజెక్టు. ఈరోజు అది అన్ని ఆపేశారు అంటే కారణం కేసీఆర్ గారు కదా. 7 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు దాని పర్మిషన్లు తీసుకోకుండా గాడిదలు కాస్తున్నాడా? ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటే తప్పు కేసీఆర్ గారిది కదా. ముమ్మాటికి కేసీఆర్ గారిది. 33,000 కోట్లున్న కాళేశ్వరం ప్రాజెక్టు, 133 కోట్లున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, 130,000 కోట్ల ప్రాణహిత కాళేశ్వరంగా ఎందుకు మారింది? ఎవరి కోసం మారింది? 1,000 కోట్ల కమిషన్ల కోసము రీడిజైనింగ్ పేరుతో ఎత్తిపోసిన నీళ్లు ఈరోజు సముద్రంలో కలిపేస్తున్నారు. తీరా అంతా ఖర్చు పెట్టిన తర్వాత ఈరోజు వరి వేసుకోవద్దండి అని ఆజ్ఞాపిస్తున్నాడు కేసీఆర్ గారు. మరి వరి వేసుకోకపోతే ఉరేసుకోవాలా కేసీఆర్ సారు అని అడుగుతున్నా. రైతుకి తెలియదా ఏ పంట వేసుకోవాలో తన పొలంలో? రైతుకు స్వేచ్ఛ లేదా ఏ పంట వేసుకోవాలో? వర్షాలు బాగొస్తే రైతు ఏమనుకుంటాడు? వరి వేసుకోవాలనుకుంటాడు. కానీ అది కూడా వద్దంటున్నాడు కేసీఆర్ గారు. అంటే ఈరోజు రైతు వ్యవసాయము కూడా కేసీఆర్ చేతిలో బందీ అయిపోయింది. రుణమాఫీ అన్నాడు కేసీఆర్ గారు, చేశాడా? రుణమాఫీ అని చెప్పి 3 లక్షల మందికి, అది కూడా 25,000 లోపున్న వారికి చేశాడు. 36 లక్షల మంది రైతులని మళ్ళీ రుణమాఫీ చేయకుండా మోసం చేశాడు కేసీఆర్ గారు. ఎక్కడ జరిగింది రుణమాఫీ? పాపం రైతులకి రుణమాఫీ కాకపోతే ఈరోజు బ్యాంకుల్లో ఆ రుణం మీద వడ్డీ భారము రైతే కడుతున్నాడు. బ్యాంకుల్లో రుణం ఉండడంతో కొత్త రుణము ఇవ్వటం లేదు. దాంతో బయట రుణం తెచ్చుకోవాల్సి వస్తుంది, మళ్ళీ మిత్తి మీద మిత్తి పడుతుంది.
అసలు రైతు నడి విరక్కొడుతున్నాడు కేసీఆర్ గారు. ఏడేళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే రైతు సంతోషంగా ఉన్నట్టు లెక్కనా? రైతు బంధు అని చెప్తున్నాడు కేసీఆర్ గారు. రైతు బంధు పేరు మీద ఇచ్చేది 5,000, పట్టుకునేది 15-25,000. ఇన్పుట్ సబ్సిడీ లేదు, విత్తనాలు ఎరువుల మీద సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, యంత్రలక్ష్మి లేదు, ఏ పథకము లేదు. అసలు రైతులకి ఆసరాయే లేదు. ఈరోజు తల నరికెటోడి చేతిలోనే తల్వారు పెట్టినట్టు ఈరోజు కిరాతకుని చేతిలో రాష్ట్రాన్ని పెట్టాం. 191,000 ఉద్యోగాలు కళ్ళ ముందరే ఖాళీలు కనిపిస్తున్నా వాటిని భర్తీ చేయడు కేసీఆర్ గారు. పాపం వయసు మీద పడిపోయిందని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు సంపాదించుకోలేక సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో ఏమైనా చలనముందా? కేసీఆర్ గారికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. కేసీఆర్ కుటుంబం చల్లగా ఉంటే చాలు నాకు అనుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఆ ఫామ్ హౌస్ మత్తులో కేసీఆర్ గారు భోగాలనుభవిస్తున్నారు, ఇంకో పక్క నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ రోజైనా కేసీఆర్ గారు పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. ఈ రోజు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేసుకుంటున్నారు. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు రోడ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకొని బతుకుంటున్నాడు. ఒక మినిస్టర్ ఏమన్నాడో తెలుసా? ఉద్యోగాలు రాకపోతే ఏ హమాలీ పని చేసుకోవచ్చు కదా అని అన్నాడు. అంటే కేసీఆర్ ఆయన కొడుకు ఏమో రాజ్యాలయాలి, 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వాలి, డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రము హమాలీ పని చేసుకోవాలా? ఇదేనా న్యాయం? ఇదేనా కేసీఆర్ చెప్పే న్యాయం? ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఫామ్ హౌస్లు కట్టుకొని భోగాలు అనుభవించడానికేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఎవరికి న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు? అయ్యా కొడుకులు మాటలు చెప్పే మొనగాళ్లే కాని పూటకు బత్యమిచ్చే పుణ్యాత్ములు మాత్రం కాదు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే అయ్యో అన్న పాపాన పోలేదు. ఆర్టీసీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు జీతాలు పెంచమని ఇతర ఉద్యోగస్తులు రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తే ఎందుకు అని ఆలోచించిన వాడు లేదు. పోలీస్ స్టేషన్లోనే మహిళలు బలైపోతున్నా, నడి రోడ్డు మీద లాయర్లను నరికి చంపేస్తున్నా అయ్యో అని ఆలోచించలేదు. మన్ను తిన్న పాముల్లాగా నాకేమి తెలియదు అని ఉలకరు పలకరు తండ్రి కొడుకులు ఇద్దరు. ఈరోజు పీనుగుల మీద పేలాలు ఏరుకునే కేసీఆర్ పాలనలో ఈరోజు ఆడవాళ్ళ మాన ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ ఆదాయంతో కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని నడుపుతున్నారు. బంగారు తెలంగాణ అన్నారు, బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణగా మార్చేశాడు కేసీఆర్ గారు. మహిళలకు రక్షణ ఉందా అమ్మా? రక్షణ ఉందా? మహిళలకు కాదు కదా, కేసీఆర్ పాలనలో కనీసం 6 చిన్న పిల్లకు, 4 చిన్న పిల్లకు కూడా రక్షణ లేదంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే నాశనం చేశాడు కేసీఆర్ గారు. 4,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు. ఆ డబ్బంతా ఎవరి జోబుల్లోకి పోయింది? ప్రజలకేమైనా అందిందా? బీడి బిచ్చము కళ్ళు ఉద్దరా అన్నట్టు ఈరోజు అంత అప్పు చేసి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్కు డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, రైతు రుణమాఫీకి డబ్బు లేదు, మహిళలకు వడ్డీ కట్టడానికి డబ్బు లేదు, ఆఖరికి రైతు నష్టపోతే ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కూడా డబ్బు లేదు. ఇవన్నీ సరిపోవు అన్నట్టు ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ కార్పొరేషన్లు పెట్టారట, కొత్త లోన్లు తెస్తారట. ఇక ఎన్ని లోన్లు తెస్తారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. మీ కమిషన్ల కోసమే కదా ఈ కార్పొరేషన్లు, మీ కమిషన్ల కోసమే కదా ఈ ఖర్చులు, మీ కమిషన్ల కోసమే కదా ఈ లోన్లు.
ఇంకా మీ ధన దాహం ఎప్పుడు తీరుతుంది కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. ఇక ఎంత ఎంత అప్పు తెస్తే మీ ధన దాహం తీరుతుంది, ఎంత అప్పు జనాల మీద మోపుతారు మీరు? ఇక ఆపండి కేసీఆర్ గారు, అప్పులు ఆపండి. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పుంది, అంటే ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పుంది. కనీసం ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలన మేలు చేశాడా కేసీఆర్ గారు? ఈ రోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద 1 లక్ష రూపాయలు అప్పుంది. ఇవన్నీ సరిపోవు అన్నట్టు మళ్ళీ భావితరాల మీద కూడా అప్పు పెడుతున్నాడు కేసీఆర్ గారు. ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పుంది. ఈ అప్పు తీర్చడానికే కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. ఈ అప్పు మీద వడ్డీ కట్టడానికి కూడా మన రాష్ట్రానికి స్తోమత లేదు. ఈ కేసీఆర్ గారి ధన దాహంతో మళ్ళీ అప్పులు చేస్తూనే పోతున్నాడు. ఎంత ఎప్పుడు ఆపుతారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. రాష్ట్రాన్ని అమ్మేస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రజలను కూడా అమ్మేస్తారా? ఎప్పుడు మీ ధనదాహం తీరుతుంది కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. మేము పాదయాత్రలు చేస్తున్నది ప్రజల సమస్యలు తీర్చడం కోసం. మేము పాదయాత్రలు చేస్తున్నది ప్రజల కోసం. కానీ అధికారంలో ఉండి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఏం చేస్తున్నారు? దమ్ముంటే మాతో పాటి పాదయాత్ర చేయాలని మేము సవాలు విసురుతున్నాం. సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా, సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా, కేసీఆర్ పాలన అద్భుతమని మీరు అంటున్నారు కదా, మీరు దమ్ముంటే మాతో పాదయాత్ర చేయండి. ఎన్ని సమస్యలున్నాయో మేము చూపిస్తాం. ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపెట్టండి. ఒకవేళ నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్ళిపోతా. కానీ ఒకవేళ సమస్యలుంటే మటుకు తప్పైపోయింది అని మీరు మీ పదవులకు రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి. దమ్ముంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ సవాల్ను స్వీకరించాలి. వాళ్ళ పాలన మీద వాళ్లకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి. మేము పాదయాత్ర చేస్తున్నది నిరుద్యోగుల ఉద్యోగాల కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది విద్యార్థుల ఉచిత విద్య కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది ఉచిత వైద్యం కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది అర్హులైన ప్రతి ఒక్కరి పెన్షన్ కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది బలుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము, పోడు పట్టాల కోసం. మేము పాదయాత్ర చేస్తున్నది వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం. ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీ ఈ రోజు తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే. 7 ఏళ్లుగా కేసీఆర్ గారు మోసం చేశాడు. బీజేపీ పార్టీ ఎలాగో మతతత్వ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏం చేసింది? పాలక పక్షాన్ని ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ పాలక పక్షంతోనే కుమ్మక్కైపోయింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో గెలిపించిన ఎమ్మెల్యేలంతా ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు ఈ రోజు కేసీఆర్ గారి ఖాతాలో పడుతుంది. ఈ రోజు కూడా పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కలవాలి అంటే అది సాధ్యమవుతుందా? కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారే జరుగుతాయి. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే, ఉద్యమకారులు ఆస్తులు త్యాగం చేసుకుంటే, ఉద్యమకారులు వాళ్ళ శ్రమను వాళ్ళ జీవితాన్ని ధారపోస్తే సాధ్యమైంది తెలంగాణ. ఇప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాలను కలపాలంటే అది సాధ్యమవుతుందా? ఈ 2 రాష్ట్రాలు అన్న తమ్ముళ్లాగా పక్క పక్కన శాంతిగా బ్రతకచ్చు, కానీ మళ్ళీ ఒకటి కలవడము అసాధ్యం. ఈరోజు రాజకీయాల కోసం, వాళ్ళ ఉనికి కోసం తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ రేకెత్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీరు మళ్ళీ మోసపోకండి. తెలంగాణలో ప్రజల గురించి ఆలోచించిన పార్టీ ఎవరైనా ఉంది అంటే, ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నిస్వార్థంగా ప్రజలకు సేవటయ్యడానికి మాట మీద నిలబడే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల కోసం కట్టుబడి ఉంటుందని
ఆ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని మీకు మాటిస్తున్నాం. మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన సాధ్యము కావాలి అంటే మీ అందరూ మాతో చేయి చేయి కలపాలి, మాతో అడుగులో అడుగేయాలి. వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యం చేసుకోవాలి. అప్పుడే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అప్పుడే వ్యవసాయం మళ్ళీ పండుగ అవుతుంది, అప్పుడే సొంతింటి కల నిజం అవుతుంది, అప్పుడే ఫీజు రీఎంబర్స్మెంట్ అవుతుంది, అప్పుడే ఆరోగ్యశ్రీ సాధ్యం అవుతుంది. ఇవన్నీ జరగాలి అంటే మీ అందరూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలను మీరు దీవించాలని మీకు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి మీరు సమయం చేసుకొని మా కోసం వచ్చినందుకు, మరొక్కసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.